హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని శివయ్యను పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసండి, శారీ చూపిస్తాను కదా, శారీ బాగుందా అండి? ఈ శారీ వచ్చేసి మా ఊర్లోన పైన కొండపైన శివయ్య ఉంటాడు కదండి, ఆ శివయ్య పార్వతీదేవి ఉంటారు కదండి పైన మా ఊర్లోని కొండ మీద. మీకు వీడియోలో చూపించినాను, ఒక రెండు మూడు సార్లు అయితే చూపించినాను కొండ గురించి, శివయ్య గురించి మీకు నేను అంత వివరంగా చెప్పినానండి. ఆ కొండ మీద ఉండే పార్వతీదేవికి నేను ఈరోజు, ఈ నవరాత్రులు జరిగినాయి కదండి, అంటే ఈ నవరాత్రులలోనే వీడియో పెట్టలేదండి, పండగ అయిపోయిన తర్వాత పెడతా ఉన్నాను. ఎందుకంటే ఆలోచించినానండి, వీడియోలు పెట్టాలా వద్దా అంటే, పోయిన సంవత్సరం కూడా పెట్టినానండి ఇలా వీడియోలు అన్నీ నేను, ఈ సంవత్సరం కూడా పెడితే ఎట్లా బా పెట్టాలా వద్దా అని ఆలోచించుకుంటూ, సరే పెడదాంలే, బియ్యం ఇస్తానా కదా పైన కొండపైన పార్వతీదేవికి ఒడిబియ్యం ఇవ్యాలి అని మొక్కుకున్నానండి. అంటే మొక్కుకోవడం కాదని, ప్రతి సంవత్సరం ఇస్తానండి, అది నాకు ఒక కోరిక అన్నమాట. ప్రతి నవరాత్రుల్లో కానీ లేక శ్రావణ మాసంలో కానీ ఇస్తా. శ్రావణ మాసంలో ఇవ్వలేకపోయినా కదండి, తెలుసు కదా నా ప్రాబ్లం, చేయి ప్యాచర్ ఎండుకొని నేను పూజలే చేయలేకపోయినాను, కొండ మీదకి పోలేకపోయినా. నవరాత్రులు అంటే ఏదో ఒక అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏదో ఒక సారి అయితే ఇస్తాను. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ ఇస్తానండి అమ్మవారికి బియ్యము. ఆ బియ్యం ఇచ్చేదే ఈరోజు నేను వీడియోగా పెట్టినానండి. కొండ మీద అమ్మవారికి పార్వతీదేవికి బియ్యం ఇవ్వడం అంటే ఘనంగా అయితే కాదండి, ఏదో నా చేతనైంది, నేను ఇవ్వగలిగింది అమ్మకి, నా స్తోమతకు తగ్గట్టుగా నేను అమ్మవారికి ఈ శారీ కొన్నానండి. చూపిస్తే కదా శారీ కొన్నాను, ఇదో బియ్యం పోసుకున్నాను. మామూలుగా అంటే మనకి మన అమ్మ వాళ్ళు మన ఇంట్లో మనకు బియ్యం ఎలా పోస్తారో అలానే అన్నీ చీర, బ్లౌజ్ పీసులు, గాజులు, కుంకుమ, పసుపు, బియ్యము ఇంకా మన ఇష్టం అండి. సేరు, ఐదు పావులు సేరు పావు, రెండు సేర్లు, ఇలా మన ఇష్టం అండి, ఐదు సేర్లు ఇలా ఎన్నైనా పోసుకోవచ్చు. నేనైతే రెండు సేర్లు పోసుకున్నానండి, రెండు సేర్లు ఒక పావు పోసుకున్నాను బియ్యం పైన అమ్మవారికి ఇచ్చేదానికి. ఇంకా తర్వాత పసుపు కొమ్ములు, ఇంకా కావలసినటువంటి ఒక్కలు, కొబ్బరి గిన్నెలు, ఖర్జూరాలు, ఇలా ఇంకా మళ్ళ కొబ్బరి గిన్నెలో పెట్టేకి బెల్లము అన్నీ అండి. ఇంకా మనకి అమ్మ వాళ్ళు మన ఇంట్లోన ఎలా పెడతారో బియ్యం అన్నీ సర్దుకున్నానండి. ఒకరోజు అమ్మవారి నవరాత్రులలో ఒకరోజు ఇచ్చానండి, ఒకరోజు ఏదో ఒకరోజు ఇవ్వాలి అనుకుని ఏదో ఒకరోజు అమ్మవారికి బియ్యం పెట్టినా నవరాత్రులలోన. ఆ రోజే పెట్టాలి అనుకున్నానండి వీడియో, ఎందుకో సంకోచించానండి, పెట్టాలా వద్దా, అన్ని దేవుళ్ళ వీడియోలేనా అని ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఇచ్చినా అమ్మకు బియ్యం ఇచ్చినా నేను అన్నీ చెప్తా కదా, ఇంకా బియ్యం ఇచ్చినది కూడా చెప్పాలి మీతో అనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి అంత పెడతానండి. ఇలా అన్నీ అమ్మవారికి బియ్యం ఇచ్చేదానికి కొండపైన ముందు రోజే ఇలా అన్నీ సర్దుకున్నానండి. టెంకాయలు, ఆకులు, ఒక్కపెళ్ళు, ఇంకా పూలమాల వచ్చేసి పెద్ద తోమాలలాగా కట్టించినానండి. పై అక్కడే కట్టించినాను, వాళ్ళు పొద్దున వచ్చినప్పుడు కొండపైకి తీసుకొస్తాం లెక్క అని చెప్పినారు. తర్వాత మనం బియ్యం ఇచ్చేటోడు ఏదైనా ప్రసాదం చేయాలి కదండి అమ్మవారికి, స్వీట్ కానీ హాట్ కానీ ఏదో ఒకటి మనం చేయాలి అనేతోన నేను చిత్రాన్నం కలిపేదానికి. ఇంకా ఉదయాన్నే అండి వాన వస్తుందండి, ఎలా వెళ్ళాలో అర్థం కాలేదంటే, వాన అంటే పెద్దగా ఏం కాదండి, ఏదో ఊరికే కొద్దిగా వస్తూ ఉంది అన్నమాట. అంటే కొద్దిగా అంటే దోణులు వారికంతగా అయితే వస్తూ ఉంది, ఎలా ఊళ్ళు అర్థం కాలేదు. తెల్లవారుజామున 5 గంటల నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎలా మాకు కొండ మీదకి చాలా దూరమేనండి, దాదాపు 2 కిలోమీటర్లమైనా అలా ఉంటుంది. ఎట్లా వెళ్ళాలబ్బా, వర్షం పడుతుంది, ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించుకుంటా అన్నీ రెడీ చేసుకుంటానండి చిత్రాన్నం చేసేదానికి. ఇంకా అన్నం వండుకున్నాను, అన్నం లేక ఇంకా అన్నం చిత్రాన్నం కలిపేదానికి ఇదంతా రెడీ చేసుకుంటానండి. ఇంకా ఆలోచన చేసుకుంటా ఉన్నాను ఎట్లా వెళ్ళాలి, కొండపైకి తేమ ఉంటుంది కదా, అంటే పైన ఉంటాడు కదండి స్వామి, మెటీరియల్ స్టెప్స్ చాలానే ఉంటాయి కదా, చూపించాను కదండి వీడియోలలో మీకు నేను కొండపైన ఎలా ఎక్కాలి ఇదంతా. ఇంకా ఒకవేళ వీడియోలు చూసేట వాళ్ళకైతే కొండపైన స్వామి ఉంటాడనేది తెలుస్తుందండి ఎలా అనేది, ఇంకా తెలియని వాళ్ళకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ఇంకా పైన ఉంటాడు కదా స్వామి, ఎలా వెళ్ళాలబ్బా, వర్షం పడుతుంది అని కొంచెం ఇంకా దిగులుగా చేసుకుంటా అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నానండి. చిత్రాన్నం కలిపినాను, కేసరి చేసుకున్నాను, అమ్మవారికి ఇచ్చేదానికి ఒడిబియ్యం ఇచ్చేదానికి ఇలా అన్నీ రెడీ చేసుకుంటానండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా సాయిబాబాను కొలుస్తానా అని చెప్తా ఉంటే ఇదేంది వాయిస్ మారింది అని అనుకుంటానారండి. పోయిన వీడియోలో కూడా చెప్పినాను కదా నేను పరమేశ్వరుని శివయ్యను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తానా అని చెప్పి కదా, అది ఒకరి కోరిక మేర ఇలా చెప్తున్నానండి. వాళ్ళ మాట ఎందుకు తీసేయాలి అనే ఉద్దేశంతో నాకు కూడా శివయ్య అంటే చాలా ఇష్టం అండి. శివయ్య కోసము ప్రతీ నెల ప్రతీ మాసము మాస శివరాత్రికి ఖచ్చితంగా ఇక్కడ అటెండ్ అవుతానండి. నేను మాస శివరాత్రికి ఖచ్చితంగా పూజకిస్తాను శివయ్యకు, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయిందండి కొండపైకి వెళ్ళలేదు, ఎందుకంటే తెలుసు కదా మీకు నాకు చెయ్యి ఫ్యాక్చర్ అయిండడం వల్ల నేను కొండపైకి 3 మాసాలు అయిపోయిందండి. 3 మాస శివరాత్రులు జరిగిపోయింది, వెళ్ళలేదు ఇంకా. అంటే ప్రతీ నెల నేను ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అవుతానండి. వాళ్ళకు నేను కూడా రెగ్యులర్గా పోయే కస్టమర్ లాగా అయిపోయాను అనమాట. నాకు ఏది జరిగినా కూడా కొండపైన ఫోన్ చేసి మరీ చెప్తారండి, ఫలాని జరుగుతుంది రామ్ మా శారద అని చెప్తారు. తర్వాత అండి మొన్ననే ఆగస్టు శ్రావణ మాసం స్టార్ట్ అవుతానే అండి ఫోన్ చేసినారు నాకు. పైన గడస్తంభం నిలబెడతాను పార్వతీదేవికి ఎదురుగా రామ్మ అని పిలిచినారు. ఇంకా అప్పుడు కూడా పోలేకపోయినానండి నేను, అదే చేయి బాగాలేక అప్పుడు అయ్యో పోలేకపోయినానే గడస్తంభం నిలబెడతా అంటే విరుద్ధి లేకపోయినానే అని ఫీల్ అయినాను. అట్లా ఏది జరిగినా కానీ నాకు చెప్తూ ఉంటారండి వాళ్ళు, పూజలు జరిగినా ఏదైనా ప్రత్యేకంగా జరిగినా శివయ్యకు కానీ అమ్మవారికి కానీ జరిగినా నాకు చెప్తారనమాట. ప్రతీ మాసము మాస శివరాత్రి కంపల్సరిగా ఇస్తాను, ఇలా ఇవ్వమని నాకు మా బావ చెప్పినాడండి. మా బావ ఎప్పుడు మాస శివరాత్రికి పూజకి అమ్మా శివయ్యకి మంచిగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పినాడు మా బావ. సరేలే అని చెప్పేసి అప్పటి నుంచి దాదాపు ఒక 3 సంవత్సరాలు అయింటుందండి ప్రతి మాసము మాస శివరాత్రి కంపల్సరిగా పూజకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా శివయ్య కూడా నాకు కూడా చాలా ఇష్టం, వాళ్ళు చెప్పినారనే ఏం కాదండి నాకు కూడా ఇష్టము. సరే ఇన్ని రోజులు ఇంకా మనస్ఫూర్తిగా సాయిబాబాను మొక్కినా ఒకటే, శివయ్యను మొక్కినా ఒకటే, ఎవరిని మొక్కినా ఒకటే కదండి మనస్ఫూర్తిగా. అందుకు మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తానా అని మా మనవని పేరు కూడా ప్రణవిత్ కార్తికేయ అండి. ప్రణవిత్ అంటే పరమశివుడు కదండి. మా అల్లుడు గారు మా మనవనికి ఆ పేరు పెట్టాలకు నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే శివయ్యను కొలుస్తాను కదా నేను, పరమేశ్వరుని పేరు పెట్టినందుకు హ్యాపీ అనిపించింది. ప్రణవిత్ కార్తికేయ ఆయన పేరు, నేను బిట్టు అని పిలుచుకుంటాను. అట్లా ఆయన అంటే కూడా నాకు ఇష్టమేనండి. ఇలా 3 సంవత్సరాల నుంచి నేను ప్రతీ మాస శివరాత్రికి పూజ అనేది ఇస్తూ ఉంటాను. ఇంకా తర్వాత అండి ఇప్పుడు వచ్చేసి చిత్రాన్నం కలిపితే కదా రైస్ అంతా చిత్రాన్నం కలిపేసినాను. ఇప్పుడు వచ్చేసి కేసరి చేసినానండి. మనం ఏదైనా స్వీటు పెట్టుకోవాలి అనేతోన ఇంకా స్వీటు చిత్రాన్నం ఒక క్యారీలో చిత్రాన్నము ఒక క్యారీలో కేసరి పెట్టుకున్నానండి. ఇంకా పెట్టుకొని ఇంకా కొండ మీదకి ఏదో విధంగా ఆడబడి మొత్తానికైతే కొండ ఎక్కినానండి. ఇదిగోండి నినవయ్యాలకు పార్వతీదేవికి మంగళ స్నానం చేస్తూ ఉన్నారండి. కరెక్ట్ టైంకి వచ్చినావు కదా శారదారా అని చెప్పేసి వాళ్ళు ఇంకా నాతోటి కూడా కాళ్ళు కడిగించి పసుపు పూసి కుంకుమ పసుపు పెట్టించినారండి. ఈరోజు బియ్యం వేయడం చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారికి. వాన వస్తుంది కదా ఎలా వెళ్ళాలి అనుకున్నాను. అమ్మవారికి ఇలా స్నానం చేపించడము మన చేతులతోనే శారీ కట్టడం అంటే కూడా మనకు కూడా ఎంతో అదృష్టం ఉండాలి, ఎంతో పెట్టి పుట్టుండాలి అని అనుకుంటానండి నేను. ఎవరికి వస్తాయండి ఇట్లా అదృష్టాలు, అది అనుకుంటా ఉంటాను నేను. ఇప్పుడు ఇదేనండి నేను శారీ కొండబోయేది అమ్మవారి కోసమని. తర్వాత ఇంతకుముందు ఒక శారీ కట్టినారు కదా, అంటే
ఇంకా చాలామంది ఇస్తుంటారు కదండి బియ్యం ఇవ్వండి కొండ పైన అనేది, నేను ఒక్కదాన్నే కాదు కదా, ఇద్దరిది కలిపి పొద్దున్నీడి పొద్దున్నే కట్టినారు, మళ్ళీ ఒక ఇద్దరిది కలిపి సాయంత్రం కూడా మళ్ళీ కట్టిస్తారండి అమ్మవారికి. ఇలా ఒక్కరే కాదు కదా, ఒకరిది ఇప్పుడు ఒకరిది కింద కట్టించినారు, నా ఇప్పుడు నేను తీసుకుపోయించారు ఇదండి. ఇలా అమ్మవారిని ఎంత బాగా రెడీ చేస్తుందండి ఈ యొక్క స్వెట్స్ పెట్టుకొని చూడండి, అద్దాలు పెట్టుకుంది కదా ఆకనే అనేది ఆకనే అండి. నా చిన్ననాటి స్నేహితురాలంటే నా వయసు ఏం కాదండి, ఆ అక్కది బా నాకు పిన్ని ఉంటే పిన్ని వయసు అట్లా ఉంటుంది, చాలా మంచిది, నాకు అన్నీ మంచి మాటలు చెప్తాంటదండి, ఇలా పూజ చేసుకో అలా పూజ చేసుకో అలా ఉండి ఇలా ఉండి ఒక అమ్మలాగా నాకు అడ్వైజ్ ఇస్తుంటుంది అన్నీ, ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా అని చాలా బాగా మనసుని బాగా రెడీ చేయడం కానీ ముగ్గులు వేయడం కానీ పూజ చేయడం కానీ అక్కకు ప్రేమాస్ అండి చాలా ఈ అక్కకి. చూడండి అమ్మవారికి ఎలా రెడీ చేసారో మనం చూస్తూ చూస్తూ ఉండగానే అమ్మవారికి శారీ డబల్ శారీ ఎలా కట్టగలరు అని అనుకున్నానా నేను కట్టేటప్పుడు, మళ్ళీ ఎంత బాగా కిందంతా ఒకరిది కట్టించేసి పైన అంతా ఇంకా నేను తీసుకుపోయిన శారీ కట్టించి ఇట్లా అన్నీ, ఇది వచ్చేసి కమలం పువ్వు అండి, నేనేం తీసుకోలేదండి, ఎవరో ఇచ్చినారంట అక్కడికి, మీకు చూపిస్తాను నేను కమలం. మా సైడు తక్కువ అండి కమలాలు, అంతగా ఉండవు, లేకుంటే నేను కూడా తీసుకుని అంటే అనంతపురము తాడపత్రి అట్లయితే ఉంటాయి, మా ఊళ్ళో అంతగా ఉండి నేను కట్టించిన మాల ఇదేనండి, అందుకే నేను మీకు చూపిస్తాను అక్కడ వాళ్ళకే ఇచ్చింది ఏంటి నేను కట్టించుకొని రమ్మని కట్టించుకొచ్చి కట్టినారమ్మా అని నాకు ఇచ్చినారు వల్ల నేను మీకు నేను చూపిస్తాను. బాగుందండి మాల, గులాబీ మాల సుగంధాలు ఇలా మాల కట్టించినానండి శారీ అమ్మవారికి, మాల బియ్యము అంటే ఎంత బాగా సర్దుతున్నారో చూడండి, ఎంత చూడముచ్చటగా కడతారండి, చూస్తూ అలానే ఉండిపోయినానండి నేనైతే, ఎంత బాగా రెడీ చేస్తున్నారు అమ్మవారిని అని. ఇక్కడ సైడుకు ఇంకొక ఉంది కదండి ఆమె కూడా మా క్లాస్ మేటేనండి, మా క్లాసే నాతోటితోనే ఉండి, పేరు వచ్చేసి ఎల్లమ్మ అండి, బాగా క్లోజ్ అండి ఆమె కూడా, ఇద్దరు కలిసి కడతానారు. దేవీ నవరాత్రులు అండి ఎప్పుడైనా కానీ ఇక్కడ మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాం అన్నమాట అమ్మవారికి. ఇంకా చాలామంది వస్తారండి, నేననే కాదు మేమనే కాదు చాలామందే వస్తారు ఇక్కడికి, అమ్మకు పేరంటం చేసి పూజ చేసి మంగళహారతులు ఇచ్చి అన్నీ ఇలా చేస్తారండి వచ్చి చాలామంది వచ్చి అట్లా కూర్చొని అమ్మవారికి అంతా శారీ కట్టించారు చూడండి. ఇంకా మాల వేస్తున్నారు. ఇంకా నేను ఇదంతా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ నా వీడియో చూస్తున్న వాళ్ళు నా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరినీ మంచిగా చూడమ్మా, అందరినీ నా అందరినీ అందరిలో నన్ను మంచిగా చూడమ్మా అని మనస్ఫూర్తిగా ఆ గౌరీదేవిని ఆ పార్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించినానండి. నేను ఈ వీడియో నచ్చినట్లయితే అండి మీకు నా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియోని కొంచెం సేపు చూడండి, మనస్ఫూర్తిగా చూడి మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి, అందరూ మంచిగా ఉండాలి అందరిలో బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొకరికి లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వీడియో వెళ్ళిపోతుంది, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా చెప్తా ఉంటానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అనేది ప్రతి వీడియోలో ఒక పారికి బట్టి రెండు మాటలు చెప్తూ ఉంటాను. మీరు లైక్ చేయడం వల్ల మాకు మా ఏదో తెలియని ఆనందము తెలియని ఫీలింగ్ మాకు వస్తాయండి, మంచిగా వీడియో తీసినాము మంచిగా చేసుకున్నారు మాకు ఏదో కొంచెం మీరు వెలుగునిచ్చినట్లు అవుతుందన్నమాట, సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ ఇవ్వడం వల్ల ఇంకొకరు వీడియో వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో చెప్తానండి. చూశారండి అమ్మవారిని ఎలా రెడీ చేస్తున్నారు, రకరకాల నగలు వేసినారు, వెండి కిరీటం పెట్టినారు, వెండి చేతులు అన్ని రకరకాల మాలలు, ఆ జడ చూశారండి జడ ఎలా పెట్టినారు, జడ ఎంత కమనీయంగా రెండు కనులు చాలవండి, అక్క వాళ్ళు ఎంత బాగా రెడీ చేస్తారండి, బాగా రెడీ చేస్తుందండి అక్క, శివుని భక్తురాలండి, ఫుల్గా శివుని భక్తురాలండి అక్క, సోమవారం ఫుల్ ఇంకా అక్కడ పూజలన్నీ ప్రతి సోమవారం లింగ అష్టకాలు కానీ ఏదైనా కానీ బ్రహ్మమురారే సురాచిత లింగం అని కూడా ఎంత బాగా పాడతారండి పాటలు కూడా కొండ మీద, అన్నీ అమ్మవారిని ఇంత
క్లియర్గా ఇంత బాగా రెడీ చేసేసినారండి. లోకాలు కూడా చెప్తూ ఉంటారండి, ఇంట్లో కూడా మా పెద్దగా లింగం పెట్టుకొని కూడా అక్క పూజ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నోములు చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు వచ్చే కార్తీక మాసంలో నా నోములు కూడా చేస్తారు కదండి, గౌరీదేవికి నోములు. ఆ గౌరీదేవి పండగ కూడా పిలుస్తూ అంటారు. ఎప్పుడన్నా పిలిస్తే పోయి చూస్తూ ఉన్నా శివలింగం పెట్టుకొని మంచిగా ఇంట్లో కూడా అక్క చేస్తూ ఉంటుంది. ఆ అమ్మవారికి కనుగొమ్మలు చూడండి ఎలా దిద్దుతుంది అక్క, మంచిగా రెడీ చేస్తుందండి. ఎలా అంటే ఎంత బాగా రెడీ చేస్తుందో, మేకప్ చేసేటోళ్ళు కూడా అట్లా చేస్తారా అని అనుకుంటాను నేను. అంత బాగా రెడీ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంక అమ్మవారి దగ్గర కలిసం పెట్టేదానికి మిగతా వాళ్ళంతా వచ్చినటోళ్ళంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేసుకుంటా ఉంటారండి. ఎవరికి తోచిన పని వాళ్ళు గడపలు గడగడం, ఒకరు అక్కడ ఉన్న సామాన్లు గడగడం. నవరాత్రులు అంతా హ్యాపీ అండి, హ్యాపీ. మంచిగా నేను శ్రావణ మాసంలో పూజలు చేయలేదే అని ఎంత ఫీల్ అయినానో అంత కచ్చ తీర్చుకున్నా అన్నంతగా పూజలు బాగా అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వడం, అక్కడ నేను నా చేతనైన పని చేయడం, మా ఇంట్లో పూజలు చేసుకోవడం కూడా మంచిగా చేసుకున్నామండి. చూడండి అమ్మవారిని రెండు కళ్ళు చాలడం లేదు. ఆ ముక్కు పోగు చూడండి, ఆ కనుగొమ్మలు చూడండి, ఎంత పార్వతీదేవి కలకల్లాడుతుంది. అమ్మ అమ్మ గౌరీదేవి, గౌరీమాత, దైవజుడు తల్లి, చల్లగా చూడమ్మ అని మనస్ఫూర్తిగా ప్రార్థించినా అండి అమ్మని. ప్రార్థించిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం కొనవేనాం కదండి అమ్మవారికి బియ్యం పెట్టాలని. ఇంకా బియ్యం పెట్టేదానికి అన్నీ సిద్ధం చేసుకుంటానండి. ఇంకా ఇప్పుడు బియ్యం పెట్టేకి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద మనం సేమ్ మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు మనకి ఎలా పెడతారో అలానేనండి. ఇంకా రవికగుడ్డ పరిచి అందులోన ప్లేట్లోన కుంకుమ, పసుపు, ఒక పువ్వు. మనం ఇంకా అరటిపళ్ళు పెట్టకూడదు అంటారు కదండి, అందుకని అరటిపళ్ళ బదులు కమలా పళ్ళు తీసుకుపోయినానండి. కమలా పళ్ళు 5 తీసుకుపోయినాను. అరటిపళ్ళు పెట్టకూడదు అంటారు, తాంబూలంలో పెట్టేకి అరటిపళ్ళు, ఒళ్ళో పెట్టేకి కమలా పళ్ళు తీసుకెళ్ళినానండి. ఇంకా మనం అమ్మవాళ్ళు మనకి ఇంట్లో ఎలా పెడతారో అలానే కుంకుమ, పసుపు, ఒక గులాబీ పువ్వ అన్నీ ఇలా వేసి ఇంకా జాకెట్ పీసులు, గాజులు, టెంకాయలు, ఇంకా బియ్యము అన్నీ ఇంకా అన్నీ అక్కడ ఒకటి అన్నీ పెట్టుకొని అక్క మాకి నేను తీసుకుపోయినా కదండి బియ్యము, నాకు కుంకుమ పసుపు ఇచ్చి బొట్టు పెడతానండి ఆ అక్క నాకి. నువ్వే కదా బియ్యం తెచ్చినదని ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పెడతా ఉంది. ఇక గురించేనండి నేను చెప్పినది, ముందు వీడియోలలో మీకు కనపడుతుందిలేండి అని చెప్పినది. శకుంతలక్క చాలా మంచిగా రెడీ చేస్తుంది, బాగా మేకప్ అమ్మవారిని చూడండి. చూస్తా అనగానే ఎలా రెడీ చేసేసినో, చీర ఎలా కట్టించానో, రెండు డబల్ శారీ ఎలా కడుతుందబ్బా అని అనుకున్నాను, ఎంత బాగా కట్టించేసాడు. ఇంకొకరి హెల్ప్ ఉందంటే ఇంకా అక్క నీట్గా కట్టేస్తుంది, ఒకటి అంటే కట్టలేం కదా అందుకని ఇంకొకరి హెల్ప్ తీసుకొని కట్టేస్తుంది. నేను అక్కడ పక్కన కూర్చున్నానండి, అన్నీ అక్కకన్నీ అందిస్తూ ఉన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అన్నీ అడుగుతూ ఉంది అక్క, 2-3 నెలలు అయిందే రావడం లేదు, ఏమైంది అని అడుగుతూ ఉంటే అన్నీ చెప్పుకుంటూ అమ్మవారికి బియ్యం పోస్తూ ఉన్నామండి. తాంబూలం పెట్టేసినాను, తాంబూలం తర్వాత 2 కొబ్బరి గిన్నెలు, 2 బెల్లపు ఉంటలు, 2 ఖర్జూరాలు, 2 పసుపు కొమ్మలు, ఇంకా అన్నీ అండి. ఇంకా ఎలా తేవాల, ప్రతి సంవత్సరం కొండబోతాను అయినా అడగలే కదా ఎలా తేవాలక్క బియ్యం అంటే కనుక మనకు అమ్మ వాళ్ళు ఎలా పోస్తారో అలానే తీసుకురావే అన్నీ అంటుంది. ఇంకా అన్నీ అలా ఇట్లా చేతురంచి ఇంకా కొబ్బరి గిన్నెలన్నీ ఒళ్ళో పెట్టేస్తున్నామండి. చూడండి వీడియోలన్నీ మంచిగా నచ్చుతాయని అనుకుంటాను మీకు. నచ్చినట్లుగానే నాకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళి అమ్మవాళ్ళని వీడియో తీయడము, లేక గుళ్ళను వీడియో తీయడము, లేక నేను మా ఇంట్లో ఏమేమి చేసుకున్నా అనేటివి చూపించడము చాలా హ్యాపీ అనిపించిందండి. వీడియోల ద్వారా మీకు ఇలా నేను అన్నీ చూపిస్తానని అండి, నాకు ఏదో తెలియని ఫీలింగ్, నేను ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి భాగ్యాలన్నీ వస్తాయేమో అని అనుకుంటూ ఉంటానండి నేనైతే. ఇంకా అన్నీ పెట్టినాం కదండి, 1 కొబ్బరి గిన్నెలు, 2 కొబ్బరి గిన్నెలు, 2 పళ్ళు, 1 జాకెట్ పీసు పరిచినాము, 1 జాకెట్ పీసు అందులో పెట్టినాము. ఇప్పుడు బియ్యం పోస్తున్నామండి, అట్లా కవర్లో తీసుకెళ్ళిందంటే ఎందుకంటే వాన వస్తుంది కదా మళ్ళీ మనం ఎలా కొండపోతే నానిపోతామని ఉద్దేశంతో ఇలా కవర్లో తీసుకెళ్ళిండండి. ఇంకా కవర్లోకి కొద్దిగా పసుపు వేసి పసుపులంతా కలిపి బియ్యం అన్నీ మనకి అట్లనే కదా మన అమ్మ వాళ్ళు పెట్టేది, మనం ఒడి బియ్యం పెట్టుకున్నా కూడా అట్లే కదా. ఇంకా 3 దోశల్లా, లేక 5 దోశల్లా, లేక 9 దోశల్లా, ఇలా మనకి ఇష్టం వచ్చినట్లుగా పోస్తామండి. ఇంకా గాజులు తీస్తాం ఏంటండి అమ్మకి,
రెండు డజన్ల గాజులు తీసుకుపోయినాను, ఒక డజను శూలానికి వేసినారు, ఒక డజన్ అక్కడ పెట్టినాము. ఇలా పోస్తానే ఉండి అందరూ అందరం కలిసి అక్కడ ఉన్న అక్కలు నా చేత పోపిస్తున్నారు బియ్యము పోయి. ఇప్పుడు కూడా ఇంకా కొద్ది కొద్దిగా నొప్పి అండి చెయ్యి, పెద్దగా ఏమంత బాగాలేదు, ఇంకా తప్పదు కదా చేసుకోవడం పనులు అన్నట్లుగా చేస్తూ ఉంటాను. కొద్ది కొద్దిగా కష్టం అంటే ఇల్లు ఊడ్చడము, బండలు కడగడం, అవన్నీ ఇంకా కొద్దిగా రావండి, నిదానంగా చేసుకుంటూ ఉంటాను. అంతా అమ్మ దయ అండి, అంతా అమ్మ చల్లని చూపే చల్లని దేవత అమ్మ దయ అమ్మ కరుణ వల్లే ఇంకా ఇంత మంచిగా సక్సెస్ అయినాము, మంచిగా ఉండామని అనుకుంటా ఉంటానండి. ఎప్పుడు వీడియోలలో సక్సెస్ కాలేదే, మంచిగా లేని అని ఎప్పుడు బాధపడేదాన్ని. అమ్మకు అక్కడ కూర్చొని బియ్యం పోసుకుంటా చెప్తూ ఉన్నాను, పాట వాడండి, అది వాడండి, ఇది వాడండి అని అక్క అన్నీ చెప్తూ ఉంది. బియ్యం పోసుకుంటూ అమ్మను ప్రార్థించుకుంటూ, అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా, అందరినీ దయ చూడమ్మా, అందరిలోనూ నన్ను చల్లగా చూడమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఇలా బియ్యం పోసుకుంటూ ఉన్నానని నా చేత పోపించినారు. మిగతా అక్కడ ఎంతమంది ఈ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కలిపే బియ్యం పోస్తారండి, అందరి చేత పోపిస్తారు. తీసుకుపోయిన వాళ్ళే పోయాలని రూల్ ఏమీ లేదు. అక్కడ ఎంతమంది మా ముత్తైదువులు ఉంటే అందరితోటి బియ్యం పోపిస్తారు, మా అందరి చేతులు కూడా బియ్యం పోసి ఇలా కడతారండి. ఎంత బాగా అన్నీ అలా కట్టేసి అమ్మకి శారీ అంతా కట్టినారు కదా, బియ్యం ఎలా కడతారబ్బా అనుకున్నాను. మనము మీటర్ పీస్ తీసుకెళ్ళాలండి, మీటర్ పీస్ తీసుకెళ్తే నాకు తెలియదు, మామూలుగా తీసుకుపోయినాను, కొంచెం ఇబ్బందే పన్నాము కట్టలేక. తెలియదు కదా, అక్క చెప్పలేదు, ముందే చెప్పింటే ఒకవేళ మీటర్ పీస్ కట్ చేయించుకొని పోయేదాన్ని. ఘాటికి పోయినాక దాంట్లోనే అలా సర్ది పెట్టి నీట్గా అలా కవర్ చేసి బియ్యం ఏం ఒక్క గింజ కూడా కింద పడుకోకుండా, పడకూడదని అంటారు కదండి, మనకు పెట్టినా కూడా బియ్యము పడకూడదని అంటారు కదా. ఇలా అమ్మవారికి ఇలా బియ్యం కట్టేస్తున్నామండి, క్లాత్లు అంతా పోసేసి అన్నీ పోసి ఇలా అమ్మవారికి నడిగి కట్టేసి జారుకోకుండా, ఎందుకంటే మళ్ళీ మనం రేపు వరకు అలాగే ఉండాలి కదా. రేపు మళ్ళీ మనం నవరాత్రులు కదండి జరుగుతూ ఉండేది, మళ్ళీ రేపు మనం పోయి మళ్ళీ అమ్మవారికి రెడీ చేసేంతవరకు బియ్యం అలానే ఉండాలి కాబట్టి మనం గట్టిగా ఏమవి చెక్కు చెదరుకోకుండా నీట్గా కట్టాలండి. అంతా అలా కట్టేసినాము అందరం కలిపి, అలా ముగ్గురు నలుగురం కలిపి ఆడవాళ్ళం అందరం పట్టుకొని నీట్గా కట్టేసినామండి. చాలా హ్యాపీ అనిపించింది, నచ్చింది అండి వీడియో. నేను పార్వతీదేవికి ఒడిపి ఎలా పెట్టినది, చాలా వీడియోలు అన్నీ దేవుళ్ళవే పెడతా ఉన్నానండి, యాగండి లేక మానంది, తర్వాత అది నందవరం చూడమ్మ, నందవరం చూడమ్మ కూడా చాలా బాగుందండి. రెండు కళ్ళు చాలా అమ్మను చూస్తే కూడా మనకి అంత బాగుంది, ఒక రూమ్ నిండా కూర్చేయిందండి అమ్మ. ఇలా అందరినీ మీకు నేను చూపించినా కదండి వీడియోలలోనూ, ఈ అమ్మని చూపిస్తాడా పార్వతీదేవికి బియ్యం వేయడము, చాలా అందంగా చాలా ముద్దుగా రెడీ చేసినారండి. ఇది అండి వీడియో, నచ్చింది అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. మరో వీడియోతోన మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతోన మంచిగా ఇంకో వీడియో, ఏదైనా వంట వీడియో కానీ ఇంకో పూజ వీడియో కానీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. Thank you.
శుభకరణే వగ్న విశేషణ విశిష్టాయం శుభదినే. ఆ గోత్రం చెప్పు మమ్మీ, ఇది ఇంటి పేరు. కోడూరు. కోడూరు వంశోద్భవస్య శ్రీనివాసు నామధేనస్య శారదా ధర్మపత్నస్య ప్రియాంక నామధేనస్య వందన నామధేనస్య మమ కుటుంబ క్షేమ స్థైర్యాపి జాభయ ఆయుర్వారోగ్యైశ్వర్య అభివృద్ధి ఆధ్యా ధర్మాత్మ కామ మోక్ష చతుర్విధ ఫలాపురుషార్థ సిద్ధ్యాధ్యా సంతాన సౌభాగ్య సుఫల వార్తార్థం మనో పంచ పరిశుద్ధ్యాధ్యం జన్మరీత్యా నక్షత్రరీత్యా జాతకరీత్యా విద్యారీత్యా వ్యవహార రీత్యా ఆరోగ్య రీత్యా సర్వదోష పరిహారార్థం శ్రీ విఘ్నేశ్వర విద్యాంబికా సమేత శ్రీ భైరవలింగేశ్వర స్వామి దేవతా పూజానంతర శ్రీ పార్వతీ దేవతా పూజాం కరిష్యే. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యాయ నమో నమః. గణానాం త్వా గణపతిగం భవామహే. కవిం కవీనాముపమస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణ పూజాం కరిష్యే. కలశ్యశ్యాముఖే విష్ణు కంఠే రుద్రశమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మవర్యే మార్తుకనాశ్రుతః కుక్షౌతు సాగర సర్వే సత్పద్భ్యాం దేవదేవిన్యే నమో నమః. ఓం లోకమాతాయ విద్యే మహాదేవతాం మూర్తాయ ధీమహే తన్నో గౌరీ ప్రచోదయేత్. ఓం గౌరీ దేవతాభ్యాయ నమో నమః. ఓం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణారజతస్రజం చంద్రాయం హిరణ్యమయం లక్ష్మీం జాతభేదో మావాహతం అవాహ జాతభేదో లక్ష్మీమణపగామినిం యస్మ్యం హిరణ్యం విందేయం గామస్మ్యం పురుషాసహం అస్మ్యపూర్వం రథమధ్యం అస్తినాద ప్రబోధినిం శ్రియం దేవి ముపాహుయే శ్రీర్మాదేవేషతం. ఓం అన్నపూర్ణేశ్వరిణ్యే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతం స్నాపయమి, పుష్పం స్నాపయమి, క్షత్రం స్నాపయమి, నృత్యం దర్శయామి, ఘృతం స్నాపయమి, ఆంధ్రోల్షం సమర్పయామి, అసురోహణం సమర్పయామి, గజారోహణం సమర్పయామి, సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార పూజాం స్నాపయమి, ఉత్తర నీరాజనం స్నాపయమి, యోగీశ్వరం చ విజ్జేహే మహాదేవం చ ధీమహే తన్నో గౌరీ ప్రచోదయేత్. ఓం గౌరీ దేవతాభ్యాయ నమో నమః. ఓం అన్నపూర్ణదేవతాభ్యాయ నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షుతం స్నాపయమి అది కుల్కాంతి. ఓం జగన్మాతాయ నమో నమః. ఓం అన్నపూర్ణదేవతాభ్యాయ నమో నమః. ఓం దైవ్యాయ నమః. ఓం భీమాయ నమః. ఓం సరస్వతీంజయ నమః. ఓం స్వాజ్ఞాయ నమః. ఓం పార్వతీంజయ నమః. ఓం దుర్గాజయ నమః. ఓం శిరణ్యాయ నమః. ఓం శివవల్లభాయ నమః. ఓం వేదవేదాధ్యాయ నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం విద్యాదాత్రే నమః. ఓం విశారదాయ నమః. ఓం కుమార్చంద్యయ నమః. ఓం త్రిపురాయ నమః. ఓం బాణాయ నమః. ఓం లక్ష్మీంజయ నమః. ఓం భయ హారిన్ అమ్మో కండు నష్టమై పట్టుదలు. ఓం భయహారిణ్యే నమః. ఓం భామాయ్యే నమః. ఓం భావ్యాయ నమః. ఓం విష్ణు జనన్యే నమః. ఓం బ్రహ్మాది జనన్యే నమః. ఓం గణేశ జనన్యే నమః. ఓం సరిచే నమః. ఓం కుమార జనన్యే నమః. సహ దాని మీద నీళ్ళు పడతాయి. యహ పళవీర్ యహ పళా పుష్పాయచ్చ పుష్పాణి మంసత్వగుం వసః. ఓం త్రిభువనమోహిన్యే నమో నమః. నారికేలం స్నాపయామి. బ్రహ్మ విష్ణు శివాత్మకాయే నమో నమః. విశాల హృదయ నేత్ర సంపన్నవతినే నమో నమః. ఓం దేవదేవిన్యే నమో నమః. నారికేలం స్నాపయమి. ఓం ప్రాణాయ స్వాహ. బొంబపాణాయ స్వాహ. బొంసమాణాయ స్వాహ. బొంబుదానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. త్రిభువనమోహిన్యే నమో నమః. ఓం కదలీపర నైవేద్యం స్నాపయమి. మహానైవేద్యం స్నాపయమి. చిత్రాన్నం స్నాపయమి. గూఢాన్నం స్నాపయమి. దేవదేవిన్యే నమో నమః. గంధద్వారం దూరదర్శ్యం నిత్యస్ పడిపోతుంది అమ్మా, ఏం పర్వాలేదు కదా. గంధద్వారం దూరదర్శ్యం నిత్యపుష్టాంగరిషిణిం ఈశ్వరీ హుం సర్వభూతాణం తామిభోపయే శ్రియం. దేవదేవిన్యే నమో నమః. దివ్యమంగళహార్తి ఆర్తినే నమో నమః. నమస్తే
జగన్మాత నమో నమః మహామహా జగన్మాత నమో నమః జగన్మాత నమో నమః స్నాపయమి విశాలపదయమి సంపన్నవతి నమో నమః. ఇక్కడ ఉన్నాయి కదా పార్వతీ దేవత అర్పణమస్తు విజ్ఞాన యజ్ఞమయంత దేవాతాని ధర్మాణి ప్రథమాని అసంతి హావు మహిమాన సంకేత పూర్వే సాధ్యతానిచ్చతి దేవదేవిన్యే నమో నమః యదాస్థానం కరిష్యే ఓం కృపాణమోహిన్యే నమో నమః యదాస్థానం కరిష్యే. జగన్మాతాయనే నమో నమః.